వెల్కమ్ టు ఆర్ ఛానల్. నమస్తే అండి. నమస్తే. విలువలు విశ్వసనీయత అని ఎప్పుడు మాట్లాడే జగన్మోహన్ రెడ్డి, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నంతసేపు కూడా ప్రజాధనాన్ని మొత్తం తన సోషల్ మీడియాకి 1800 కోట్లు ఖర్చు పెట్టారనైతే సమాచారం ఉంది. అంటే ఏదైతే ఆయన ఐప్యాక్ ఉందో, ఐప్యాక్ వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఐప్యాక్ దాని ఖర్చు కూడా ప్రజాధనమే ఉపయోగించారనైతే సమాచారం ఉంది. దాని గురించి మీరు ఏం చెప్తారు? అంటే ఇప్పుడు మీరు తీసుకుంటే మొత్తం అసలు ఈ సజ్జల భార్గవ రెడ్డి మెయిన్గా ఈ ఐప్యాక్ కావచ్చు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కావచ్చు, అంటే ఎన్ని రకాలుగా ఫైనాన్షియల్ కంపెనీ అంటాడు, సిస్టమ్స్ ఫైనాన్షియల్ కంపెనీ అదో ఒకటి పెట్టారు, ఇలా రకరకాలుగా వీళ్ళు, తర్వాత డిజిటల్ సంస్థ, డిజిటల్ మీడియా, వీటన్నింటి తరఫున వీళ్ళు 5 ఏళ్లలో ఇంచుమించు 2000 చిల్లర కోట్లు అనుకోండి, 1800 అంటున్నారు కానీ, ఇప్పుడు ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగులది మీకు 18-19లో అంటే తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 864 కోట్లు అయితే, వీళ్ళ హయాంలో అది 2861 కోట్లు అయింది, అంటే 3 రెట్లు పెరిగింది. ఇట్లాగా తర్వాత మీరు ఇంకా నమ్మలేని నిజాలు ఇందులో ఎన్నొస్తాయంటే, మీకు గుర్తుంటే కనుకైతే ఎన్నికల ముందు చాలామంది, అంటే చాలా మీకు యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, తర్వాత వీళ్ళేమంటారు ఇన్ఫ్లుయెన్షర్స్ వీళ్ళందరూ కూడా వీళ్ళకి చాలా డబ్బులు ఇచ్చారు, వాళ్ళు మేనేజ్ చేస్తారని వచ్చింది. సో వాళ్ళందరికీ కూడా డబ్బులు ఇక్కడి నుంచే వచ్చాయి, అంటే సజ్జల భార్గవ రెడ్డి నుంచే వచ్చాయి మీరు నమ్మారంటే. అంటే వాళ్ళకి ప్యాకేజీలు ఇచ్చారనమాట వాళ్ళు, ఆ ప్యాకేజీల ప్రకారం వాళ్ళకి డబ్బులు వెళ్ళేవి. అంటే ఇప్పుడు మీకు ఒక మీ ఏమనాలి యూట్యూబ్ ఛానల్ స్థాయిని బట్టి 30 లక్షలు, 40 లక్షలు, 80 లక్షలు, 1 కోటి దాకా ఇచ్చారని మనకు తెలిసింది. అదేవిధంగా ఇప్పుడు ఈ ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారు, ఇప్పుడు ఐపాక్ ఉద్యోగస్తులు కావచ్చు, తర్వాత ఇప్పుడు డిజిటల్ కార్పొరేషన్ ఏదైతే ఉందో డిజిటల్ కార్పొరేషన్ దాంట్లోనే ఈయనన్నీ పెట్టుకున్నాడు, సజ్జల భార్గవ రెడ్డి ఆఫీస్లోనే ఈ ఐపాక్ వాళ్ళని కూడా పెట్టాడు ఆయన. వాళ్ళకు కూడా 100 కోట్ల పైన అన్నారు, 100 కోట్లు ఏంటి, ఇంకా ఎక్కువ అయ్యి ఉంటుంది మరి 5 సంవత్సరాల్లో. సో ఇట్లా ఎక్కడికక్కడ ప్రజాధనాన్ని దోచుకోవడమే. విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్, ఈ మూడు జగన్మోహన్ రెడ్డి గారు తరచు చెప్పే మాటలు అన్నమాట. అంటే విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఈ మూడు లేవు కాబట్టి మనకి లేని దాన్నే మనం ఎక్కువ చెప్తాం. సో అందుకని ఆయన అవే అదేదో ఒక మంత్రంలాగా చెప్తూ ఉంటాడు ఆయన. కాబట్టి ఇప్పుడు ఈ సజ్జల భార్గవ రెడ్డి చేసిన అవకతవకలు ఇప్పుడు బయటకు వచ్చాయంటే మాత్రం మనం ఆశ్చర్యపోతాం. ఇంకొకటి, ఇప్పుడు వీళ్ళు చేసిన పని ఏంటంటే ఈ ఐప్యాక్ ద్వారా ఇప్పుడు ఇందులో తీసుకున్న ఉద్యోగస్తులు కూడా ముఖ్యంగా ఎవరంటే ఇప్పుడు భార్యాభర్తలు ఉంటారు, లేదు ఎవరో ఉద్యోగస్తులు అని పేర్లు ఉంటాయి అందులో, వాళ్ళ ఆఫీస్కి రారు ఎవరు, జీతాలు తీసుకుంటారు లక్షల్లో, తర్వాత చుట్టూ ఉండే బడ్డీ కొట్లు కూడా, ఆ బడ్డీ కొట్టులో పనిచేసేవాడు కూడా ఇందులో ఉద్యోగేట. అంటే వీళ్ళు ఒక లిస్ట్ ఉంటుంది అంతే, ఆ లిస్ట్లో వాళ్ళు ఎవరు ఆఫీస్కి రారు, అంటే ఎంప్లాయీస్ని చూపిస్తారు అంతే, వాళ్ళు ఎంప్లాయీస్ కాదు. అంటే సగం వాడికి ఇస్తాడు ఎవడికో ఇవ్వాల్సిన వాడికి, మిగతాదంతా వీళ్ళు దారి మళ్ళిస్తారనమాట. అంటే ఈ రకంగా వీళ్ళు ఎంత దోపిడీ చేశారో చూడండి. ఇంకొకటి, ఈ తీసుకునే ఈ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఇంట్లో ఉండి చేసేవాళ్ళు, వాళ్ళు చేసే పని ఏంటంటే వాళ్ళు సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టడం, అది తెలుగుదేశం మీద కావచ్చు, జనసేనకు సంబంధించి కావచ్చు, ఆ తర్వాత వాళ్ళకి నచ్చిన వాళ్ళ మీద వ్యక్తిగతంగా వాళ్ళు పోస్టులు పెడతారు. మీకు గుర్తుంటే మొన్న వర్ర రవీందర్ రెడ్డి మొన్న అరెస్ట్ అయ్యాడు అని అన్నారు, అరెస్ట్ అయ్యాడో లేదో మనకు తెలియదు కానీ అతను చేసే పని అదే కదా. అంటే అతను ఒక్కడే మనకు కనిపించాడు, ఇక్కడ 100 మంది ఉద్యోగులు ఉన్నారన్నమాట. అంటే వీళ్ళు ఎంత దారుణం అంటే వీళ్ళని ఎలా వర్ణించాలో కూడా మనకు తెలియదండి. అంటే డైరెక్ట్ అటాక్ చేయలేక వీళ్ళు అక్రమంగా ఇట్లాగన్నమాట, అంటే మనిషిని మానసికంగా దెబ్బతీయటానికి ఈ సోషల్ మీడియా పోస్టులు పెట్టడం, అది సరే సార్, ఇక్కడ ఇలాగ కోట్లు ఇలా తినేస్తే ప్రజాధనాన్ని, ఇదంతా ప్రజాధనమే, అసలు ఎవడు పెట్టమన్నాడు, సజ్జల భార్గవ రెడ్డికి ఎందుకు ఇచ్చారు సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అండి, అసలు అతను ఎవరని ఇచ్చారు? అంటే సజ్జల రామకృష్ణారెడ్డి తినడమే కాకుండా ఆయన ఇష్టానికి అక్కడ మైనింగ్లో అక్కడ ఇక్కడ మొత్తం అన్ని రకాలుగా ఆయనే కదా, అంతా నేనే, అన్నీ నేనే అని చేశాడు కదా ఆయన. సో ఆయన తరఫున ఈ సజ్జల భార్గవ రెడ్డి చేశాడు. భార్గవ రెడ్డి కూడా తెలిసే ఉంటుంది ఎలాగ వైసీపీ రాదని, కానీ జగన్మోహన్ రెడ్డిని నిలువున ముంచేశారు వీళ్ళు. సో ఈ 200 కోట్లు ఏం చేశారు? ఇప్పుడు నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటంటే తండ్రి కొడుకులు ఇద్దరిని విచారణ చేసి జైలుకి పంపించాలండి. అటు సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, ఇటు సజ్జల భార్గవ రెడ్డి కావచ్చు, తర్వాత అందులో పనిచేసిన కీ పోస్టుల్లో ఉంటారు కదా వీళ్ళందరినీ కూడా నన్ను అడిగితే. కాబట్టి ఈ సొమ్ము తిన్న వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా శిక్షలు పడాల్సిందే. అంటే వీళ్ళ మీద ఎటువంటి చర్య తీసుకుంటారంటారు? ఇప్పుడు ఇప్పుడే కదా తీగలాగారండి, ఇప్పుడు మీరు ఏది ముట్టుకున్నా ముళ్ళకంపే. అంటే ఈ ఒక్కటే బయటకు వచ్చిందంటే ఇంకా మీరు అన్నట్టు తీగలాగితే డొంక కదిలింది అన్నట్టు ఇంకెన్ని బయటకు వస్తాయి, ఎంతమంది బయట? ఇప్పుడు అసలు ఏ శాఖ ముట్టుకోవాలన్నా భయపడాలి. ఇప్పుడు మీరు చూసారంటే కేంద్ర నిధులన్నీ కూడా మళ్లించారని ఇంకొక వార్త మనం విన్నాం, ఈ పురపాలక గ్రామాపుర
తర్వాత పట్టణ ఈ శాఖల్లో ఈ స్థానిక సంస్థల్లో 8,000 కోట్ల నిధులు ఏకంగా మళ్లించేశారు. సో వీళ్ళు ఎక్కడ ముట్టుకున్నా అలాగే ఉంది. అంటే వీటన్నింటిలో కూడా సజ్జల బుర్ర లేకుండా ఉండదు కదా. ఇప్పుడు సజ్జల అనే వ్యక్తి, సజ్జల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి ఏ శాఖల్లో ఎంతెంత తిన్నారు, ఎక్కడెక్కడ దాచాడు, ఆయన ఎవరెవరిని బెదిరించాడు, ఎక్కడెక్కడి నుంచి ఏమేమి అంటే వాళ్ళని బెదిరించి ఎంత తీసుకున్నాడు, ఇవన్నీ బయటికి రావాలి. తర్వాత అంటే తండ్రి మార్గంలోనే ఈయన నడిచారు కాబట్టి, ఎవరు సజ్జల భార్గవరెడ్డి, ఈయన అసలు ఏం చేశాడు, ఈయన ఈ ఇంత 1800 కోట్లు అంటున్నారు, 1800 కోట్లైనా ఇంకా ఎక్కువ ఉందా, ఈ సొమ్ము అంతా ప్రభుత్వాంది కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేసి వాళ్ళని జైల్లో పెట్టించాలి, సొమ్ము మళ్ళీ ఖజానాకు చేరాలి. తర్వాత అక్కడ రామకృష్ణారెడ్డి గారి విషయంలో ఆయన ఎవరిని బెదిరించాడో వాళ్ళకి వెనక్కి ఇవ్వాలి వాళ్ళ ఆస్తులు. వాళ్ళ ఆస్తులు కావచ్చు, లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న 1,00,000 రూపాయలు ఏవైతే ఉంటాయో 1,00,000 కోట్లు అవన్నీ వాళ్ళకి ఇవ్వాలి. ఇప్పుడు ఈ లెక్కలన్నీ సరి చేయడానికి చాలా టైం పడుతుంది. అంటే వైకపా ప్రభుత్వం ఉన్నంతసేపు, వాళ్ళ అధికారంలో ఉన్నంతసేపు ప్రతి విషయానికి నేనున్నా, ముందు నేనున్నానంటే సజ్జల రామకృష్ణారెడ్డి ముందుకు వచ్చేవాళ్ళు ఎవరి తరఫున అయినా సరే మాట్లాడడానికి. ఇప్పుడు ఇన్ని అభియోగాలు అంటే ఆయన మీద కానీ లేకపోతే ఆయన కొడుకు మీద ఇన్ని అభియోగాలు వస్తున్నా కూడా ఇప్పుడు బయటకు రాకపోవడానికి కారణం అంటే ఇప్పుడు మరి భారతీరెడ్డికి అర్థమయ్యి వెనకాల పెట్టిందా, లేకపోతే ఈయనే తప్పుకున్నాడా? ఈయన మొన్న 1-2 సార్లు కనిపించారు కానీ ఫ్రంట్ రోలో లేనట్టున్నారు ఆయన. కాకపోతే ఏంటంటే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డిని పక్కన పెట్టారు, మీకు ఈ మధ్యన పేర్ని నాని ముందుకొస్తున్నాడు. అంటే మరో సజ్జల అవుతాడో ఏంటో, ఆయన ఇప్పుడు పేర్ని నాని నోరు పడేసుకుంటున్నాడు. మీరు చూస్తే కనుక అయితే ఇప్పుడు మనకి ఈ 26 ప్యాలెస్ల విషయం కావచ్చు, లేకపోతే రిషికొండ ప్యాలెస్ కావచ్చు, ఆయన మాట్లాడేది ఏంటంటే మీరు జనసేన పవన్ కళ్యాణ్ అడుగుతున్నాడు మీ బాత్రూములు చూపిస్తారా, మీరు మీ బెడ్రూములు చూపిస్తారన్నట్టు ఏంటో మాట్లాడాడు. అలాగే లొకేషన్ కూడా నిలదీస్తున్నాడు, ఏదో మీ తెలుగుదేశం పార్టీ ఎంత అయింది ఏంటి ఇవన్నీ, లేదా మీ ఇల్లు ఎంత ఉంది జూబ్లీ హిల్స్ లో మీ ఇల్లు అవన్నీ మాట్లాడు. ఇప్పటి వరకు ఫోటోలు బయట పెట్టారా, అవన్నీ చూపించారు, లెక్కలెంతో మనం తేలుద్దాం రండి అంటూ మాట్లాడాడు. సో ఇప్పుడు సజ్జల పోస్ట్ బహుశా పేరుని నాని తీసుకుని ఉండొచ్చు. కాకపోతే ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తన ఎమ్మెల్యేనని గుర్తించి, తన ఒక మాజీ ముఖ్యమంత్రిని గుర్తించి అతను మాట్లాడితే బాగుంటుందండి. ఏదైనా కూడా ఇట్లా మళ్ళా ఇంకా తన తరఫున వేరే ఆయన ఎక్కడ మాట్లాడుతున్నారండి, ఏమైనా మాట్లాడితే లేఖల ద్వారానే వెళ్తున్నాయి కదా. ఇప్పుడు అదే లేఖల ప్రహసన నడిచింది, ఇప్పుడు మాటల ప్రహసన నడిస్తే బాగుంటుంది. కానీ ఆయనకి అంత దమ్ము ధైర్యం ఉందా చూడాలి మనం. ఆయన బయటకు వచ్చి మాట్లాడితే ఇప్పటికైనా ఏమనాలి, తన ఆలోచనలు ఏంటో ప్రజలతో పంచుకుంటే కొంచెం ఒక కనీస ఎమ్మెల్యేగానైనా ఆయన నిలుస్తారు. కాబట్టి ఇప్పుడు మనం చెప్పొచ్చేది ఏంటంటే, ఈ భార్గవరెడ్డి, సజ్జల భార్గవరెడ్డి చేసినవన్నీ కూడా బయటికి రావాలండి. ఈ విషయంలో ప్రభుత్వం చాలా దృష్టి పెట్టాలి.